జనం కోసం ఎందాకైనా, సమాజం కోసం ఎంతకైనా, ప్రశ్నించే గొంతుకు పదునైన ఆయుధం, అవినీతిపై రాజీలేని పంజా, ఓటేసిన ప్రజలకు దీటైన వేదిక, ధన్య టీవీ ప్రస్థానం, అలుపెరగని పోరాటం, క్షణం క్షణం మీ ముందుకు సమాచారం. కౌన్సిల్కి అధ్యక్ష వహించిన సోదరి లక్ష్మీదేవి గారికి, ప్రభుత్వ అధికారులకు, మీడియా సోదరులకు, పోలీస్ సిబ్బందికి, మార్కెట్ వ్యాపారస్తులకు, పేరు పేరున మనిషి మనిషికి నా హృదయపూర్వక నమస్కారాలు శిరస్సు నుంచి తెలియజేస్తా ఉన్నా. గౌరవ కౌన్సిల్ సభ్యులందరూ, నా సోదరులు, నా సోదరులందరూ కూడా మాట్లాడలేదు మార్కెట్ గురించి. చక్కగా వారి అభిప్రాయాలను వ్యక్తపరుచున్నారు. అందులో అందరికీ సంబంధించి ఒక్కొక్కరు ఒక్కొక్క విలువైన మాటలు చెప్తూ వచ్చారు. ఈ నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందించాలని సోదరి 16వ వార్డు 17వ వార్డు కౌన్సిలర్ జైలినాడు గారిని, రేవతమ్మ ఇప్పుడు ధైర్యంగా చెప్తానన్నా, ధైర్యంగా చెప్పడం కాదు తల్లి, మార్పు జరగబోతుంది అని ధైర్యంగా చెప్తానని చెప్పినావు. మార్పు నేనే చేస్తా ఉన్నానని చెప్పి ధైర్యంగా చెప్పు తల్లి. రేవతమ్మ అనే కౌన్సిలరే మార్కెట్ను మార్పు చేయబోతుంది మా జగనన్న సారథ్యంలో అని ధైర్యంగా చెప్పు. ఇబ్బంది లేదు. 300 సంవత్సరాల కాలంలో మీ కౌన్సిల్ పూర్తి అయ్యే నాటికి అన్య ప్రతి కార్యక్రమాలు చేస్తామని గౌరవ సభ్యులు చెప్పినారు. ధైర్యంగా మాట ఇవ్వండి, ఇబ్బంది లేదు. ఈ పొత్తుకూరు పట్టణానికి జరుగుతూ ఉన్న సంక్షేమము, జరుగుతూ ఉన్న అభివృద్ధికి మొట్టమొదట మనం ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పాలి. ఆ ఈశ్వరుడికి మనం సదా కృతజ్ఞతాబద్ధులమై నమస్కారాలు తెలియాల్సిన బాధ్యత ఉంది. అటు పిమ్మట ఈ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలందరి వైపు నుంచి, మనిషి మనిషి వైపు నుంచి మనం మనస్ఫూర్తిగా కృతజ్ఞత చెప్పాల్సినది గౌరవనీయులైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఈ ఊరికి అభివృద్ధి కావాలని అడిగింది నేనే అయినా, ఇచ్చింది ఆయనైనా, సహకారాన్ని అన్ని వేళలా మనకు అందించినది గౌరవనీయుల ఎంపీ గారు అవినాష్ రెడ్డి గారు. అవినాష్ సోదరుని యొక్క పాత్ర ఈ ఊరి అభివృద్ధిలో ప్రముఖమై శరీరానికి తల వంటిది. ఎంపీ గారి యొక్క పాత్ర ఈ ఊరి అభివృద్ధికి శరీరానికి తల వంటిది. మన శరీరానికి తల ఎంత ప్రధానమైందో ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఎంపీ గారి హెడ్. అందుకే ఈ ఊరి ప్రజలందరి వైపు నుంచి వారి ఇరువురి అన్నదమ్ములకు మీ ప్రజాప్రతినిధిగా రాచబోళ్ళు శిరస్సు వంచి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. నేను నమ్మినందుకు, నేను ప్రేమించినందుకు రాజశేఖరన్నను కుటుంబాన్ని, నా పట్ల వారు చూపించిన ప్రేమ, నమ్మకం, అందుకు ప్రతీకగా నన్ను ఎమ్మెల్యే చేసిన వైనం, ఆ తర్వాత శాసనసభ్యునిగా నేను ఇచ్చిన మాటను ఈ ఊరి ప్రజలకు నిలబెట్టే విషయంలో ఈ ఊరి ప్రజల పట్ల వారు ఇచ్చిన 520 కోట్ల రూపాయల నిధులు కానీ, దాదాపుగా ఇప్పటికే 1000 కోట్ల రూపాయల సంక్షేమానికి డబ్బులు కానీ నేను ఎప్పటికీ మరవలేను. నా ప్రేమ, నా విశ్వాసం ఫలించిందని చెప్పి గర్వంగా చెప్తా ఉన్నాను. నేను రాజశేఖర్ రెడ్డి కుటుంబం పట్ల నాకు ఉండబడిన ప్రేమ, విశ్వాసం ఫలించిందని చెప్పి నేను గర్వంగా చెప్తా ఉన్నా, సంతోషంగా ఉన్నా.
నాకు మూడే మూడు కుటుంబాలు అవే నా ప్రపంచం నాకు మరొక ప్రపంచం లేదు ఆ మూడు కుటుంబాలు తప్ప ఇది సత్యం ఒకటి ఈ ఊరి ప్రజలు ఈ ఊరే నా కుటుంబం నాకు ఏ అమెరికాతోనో ఏ రష్యాతోనో లండన్తోనో ఏ దుబాయ్తోనో దేంతో నాకు సంబంధం ఉండదు అవసరం కూడా ఉండదు రెండవ నా కుటుంబం వైఎస్ఆర్ కుటుంబం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం మీరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు నా కుటుంబ సభ్యుడే మూడవది నా కుటుంబం నా భార్య నా పిల్లలు ఈ మూడు ఇల్లే రాచమల్లకు ఉండేది ఈ మూడు కుటుంబాలే రాచమల్లకు ఉండేది ఈ మూడు కుటుంబాలే రాచమల్లు ప్రపంచం రాచమల్లు బాయిలో కప్ప లాంటి వాడు ఈ మూడింటిని చూసుకునే మురిసిపోతాడు ఈ మూడింటితోనే కలిసి జీవిస్తాడు ఈ మూడింటితోనే మరణిస్తాడు ఒకనాటికి ఇది సత్యం 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 ఈ 520 కోట్ల రూపాయల అభివృద్ధిలో ప్రజలందరికీ చెప్పాల్సిన ధర్మం ఇది అభివృద్ధి సంక్షేమం శాంతి ఈ మూడే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గ యొక్క బాధ్యత మా గమ్యం ఇది ఈ ఊరిని అభివృద్ధి చేయడం ఈ ఊరిలోనే పేద మధ్యతరగతి వర్గాలకు మన పార్టీ సంక్షేమ పథకాలతో పేదరికాన్ని దూరం చేయడం ఈ ఊరిలో ప్రశాంతమైన వాతావరణంలో శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఉంచడం ఈ మూడు తప్ప మరొకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి బ్రతుకులు వారికి తెలియదు అవసరం లేదు మా అందరి గుండెలో ప్రాణం ఉండగా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాతి ప్రతినిధుల యొక్క గుండెలో శ్వాస ఉన్నంత వరకు ఈ మూడింటి కోసమే పనిచేస్తాం ఈ ప్రజల యొక్క సౌఖ్యం కోసం ఈ ప్రజల యొక్క సంతోషం కోసం శాంతియుతమైన వాతావరణంలో వీళ్ళు జీవించడం కోసం మాత్రమే మేము పనిచేస్తాం తప్ప తెలుగుదేశం పార్టీ చేసే చౌకబా విమర్శలు దిగజారిపై ప్రవర్తించే మాటలు ఏమాత్రమే కానీ రాజకీయ హుందాతనం లేకుండా ప్రవర్తించే వారి యొక్క వ్యక్తిత్వం కడుహీన కడు దుఃఖభరితం ఇది రాజకీయ వర్గాలకు తలదించుకుంటే పరిస్థితి మిత్రులారా తెలుగుదేశం పార్టీ నాయకులారా రండి కలిసి రండి మాతో అందరం కలిసి ఈ ఊరి యొక్క రుణం తీర్చుకున్నాం ఈ ఊరి బిడ్డల యొక్క భవిష్యత్తుకు బంగారు బాట వేద్దాం నేను అధికారంలో ఉంటే మేము అధికారంలో ఉంటే ప్రతిపక్షంగా మీరు సహకరించండి మీరు అధికారంలో ఉంటే నేను నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు కుందాయిన రాజకీయాలతో ప్రతిపక్ష పార్టీ సభ్యులుగా మీరు చేసే అభివృద్ధికి సదా సహకరిస్తామని చెప్పి హృదయపూర్వకంగా మేము మాట ఇస్తా ఉన్నాను మేము ఎంత మిమ్మల్ని కలుపుకొని పోవాలన్నా ప్రతిపక్ష పార్టీ నాయకులుగా మిమ్మల్ని ఎంత గౌరవించి ఎంతో మీతో సన్నిహిత సంబంధాన్ని ఆరోగ్యకరమైన రాజకీయాలు చేయాలని మేము ప్రయత్నం చేసే కొద్దీ మీరంతా చౌకబారు రాజకీయాలు చేస్తున్నారు దిగజారిపోయినటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు మార్కెట్ అంటే అభద్రతా భావాన్ని కలిగించే పరిస్థితి చేసిన మార్కెట్లో ఉండే చిన్న వ్యాపారస్తులు అందరి హృదయాలలో బీజాన్ని నాటినారు ఈ మార్కెట్ మీరు ఖాళీ చేస్తే ఈ మార్కెట్ నమ్ముకుంటారు కార్పొరేట్ స్థాయి వాణిజ్య సంస్థలకు దీన్ని కోట్ల రూపాయలకు దండుకొని లీజుకి ఇస్తారు మరొక తాత్కాలికమైన మార్కెట్ నిర్మించరు మీరు పుట్టకవరు చెట్టుకొవరైపోయి మీ భార్య పిల్లలను పోషించుకునేదానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితుల్లో మీరు ఉంటారు అని చెప్పి విష బీజాన్ని ఇచ్చినారు మార్కెట్లో ఉండే చిన్న వ్యాపారస్తులు పాపం
దాని తర్వాత ఆ సమస్యను అధిగమించడానికి ఎంతో శ్రమించాల్సి వచ్చింది మిత్రులారా ఊరిక సాధించలేని ఈ ప్రగతి ఒక్క మనిషి మనసులో విశ్వాసం అనే బీజాన్ని మనం నాటి దాన్ని పెద్ద చేయాలంటే ఎంత కష్టమో అది మీరు ఊహించండి ప్రజలారా చాలా కష్టం అందులోనూ అభద్రతా భావంతో అపనమ్మకంతో ఉండే అవిశ్వాసిని విశ్వాసవంతుని చేయాలంటే ఒక మనిషి మెదడుకు చాలా కష్టం అక్కడ మెదడు పనిచేయదు మాట చెప్పేవారి వ్యక్తిత్వం మీద ప్రభావితమై ఉంటుంది అంటే నా మెదడు పనిచేయదు వారి మీద నా వ్యక్తిత్వమే వారి మీద ప్రభావితం చేస్తుంది దేవుడు దయవలన ఈ ఊరి ప్రజలందరికీ నా పట్ల అత్యంత ప్రేమతో పాటు నమ్మకం ఉంది రాచమల్లని బిడ్డ ఏదైనా చెప్తే మా కోసం చేస్తాడు మాట ఇస్తే మాట మీద నిలబడతాడు జనం కోసమే జీవిస్తాడు మా కోసం సర్వస్వం పోగొట్టుకునే దానికి సంసిద్ధపడతాడన్న అపారమైనటువంటి మీరు నా పై పెట్టుకునే నమ్మకమే ఈ మార్కెట్ నిర్మాణానికి మీరు వేసిన తొలియడుగు నాకు సరదారమే 80% సహకరించారు ఒక 20% మందిని వారు రెచ్చగొడితే ఆపుదల చేసే ప్రయత్నం చేస్తే ఇక్కడ రాదమ్మను మనం ఒక ఆడబిడ్డను ఒక సోదరిని ఆనాడైతే కమిషనర్ ఈనాడైతే సోదరి రాదమ్మ మన ఆడబిడ్డతో సమానం ఒక మహిళా అధికారి ఉండి ఆ 20% తెలుగుదేశం పార్టీ రెచ్చగొట్టినప్పుడు మార్కెట్ డిమాండ్ చేసేదానికోసం చూపించిన చొరవ వారు చేసిన ఉద్యోగ ధర్మం ఈనాటి నూతన మార్కెట్కు ప్రతిబింబం ఆమె యొక్క సంకల్పం ఆ రోజు చేసిన పని అందుకే ఈ కౌన్సిల్ తరపున ఆనాటి కమిషనర్ అయినటువంటి సోదరి రాధమ్మకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను మార్కెట్ డిమాండ్ చేసిన ఇక తత్కాలిక మార్కెట్ కట్టరు మీరు ఆడబెట్టుకుని వ్యాపారం చేస్తారని చెప్పి ఈ చిన్న వ్యాపారస్తులు రెచ్చగొట్టారు ఈ శివాలయం ఎదుర్కొండే మార్కెట్ స్థలాన్ని అంతటిని కూడా సుచరితమని చరితమని చెప్పినట్టు అమ్మేస్తారు ఎమ్మెల్యే అమ్ముకున్నాడు లేకుంటే రిలయన్స్ కంపెనీ లాంటి వాటికి లీజ్ ఇచ్చినాం ఎంత అన్యాయం మా అప్ప సొమ్మాది నేను అమ్మడానికి లీజ్ ఇవ్వడానికి మా నాయన సొమ్మాది బట్ట కాల్చి ముఖం మీద వేస్తే ఆ బాధ మనమే పడతామని చెప్పి తెలుగుదేశం పార్టీ నాయకుల యొక్క ఉద్దేశం సరే అక్కడికి మనం మౌనం వహించి బంగారెడ్డిని ముందుకు పెట్టి మన పార్టీ కౌన్సిలర్లను ముందుకు పెట్టి మార్కెట్ మున్సిపాలిటీ నుంచి డబ్బులు పెట్టించి అరతి కాలంలోనే 3 నెలల కాలంలోనే మంచి తాత్కాలికమైనటువంటి కూరగాయల మార్కెట్ను రాజశేఖర రెడ్డి గారి పేరుతో అక్కడ నిర్మించగలిగినాం అందరి మన్ననలు పొందగలిగినాం అటు ప్రజల మన్ననలు పొందగలిగినాం అందులో పనిచేసే చిన్న వ్యాపారస్తుల యొక్క మన్ననలు కూడా పొందగలిగినాం అక్కడ మార్కెట్ ఎంతో ఒకటే ఇక ఇప్పుడు మార్కెట్లో చిన్న వ్యాపారస్తులు పెద్ద వ్యాపారస్తులు హిందువులు క్రైస్తవులు ముస్లిం సోదరులు అన్న భేదాభిప్రాయం లేకుండా ఈ ప్రాంతంలో ఆ ప్రాంతంలో అనే భేదాభిప్రాయం లేకుండా కూరగాయల మార్కెట్ అంతా కలిపి ఒక్క తాటిపైకి వచ్చి ఏకస్తులైనారు సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాయకత్వం పట్ల ఎస్ డిమాండ్ చేసిన తర్వాత 3 నెలల కాలంలో అత్యంత విలువైన కలిగిన తాత్కాలిక కూరగాయల మార్కెట్ నిర్మించినారు నిర్మించిన కూరగాయల మార్కెట్లో పాత మార్కెట్లు ఉండే ప్రతి చిన్న వ్యాపారస్తుని కూర్చోబెట్టగలిగినారు మిగిలిన వాటికి కూడా మా ఎరుకలో మా ఆధీనంలోనే మేము సూచించిన పేర్లనే కూర్చోబెట్టగలిగినారు కొత్త మార్కెట్ కోసం అమరావతి వైపు అడుగులేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నమ్మకం కలిగిన ఈ చిరు వ్యాపారస్తులు మనం సాధించగలుగుతామని నమ్మి విశ్వాసాన్ని మన ప్రభుత్వం పట్ల మన పార్టీ పట్ల మన పట్ల కలిగి
మనతో కలిసి ప్రయాణాన్ని మొదలుపెట్టారు. అక్కడ జీవించుకోలేకపోయారు ప్రతిపక్షాలు. విమర్శించే ప్రయత్నం మానుకోలేదు. లాస్ట్ డిసెంబర్ 23వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి గారు బ్రదలూరు పట్టణానికి విచ్చేసి ఒక బహిరంగ సభలో 520 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులను విడుదల చేస్తూ జీవోనిస్తే మరుసటి రోజు మాట్లాడలేదు. చౌకబారు వర్ష ముఖ్యమంత్రి గారి పట్ల ఈ 520 కోట్లు గారు ఇవ్వాల్సినది 2000 కోట్లు ఇవ్వాలా 1500 కోట్లు ఇవ్వాలని మాట్లాడతారు. అంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో 14 సంవత్సరాలు ఉండి సొంత తల్లికి గుమ్మ పెట్టలేని వాడు పిన్నమ్మకు బంగారదాలు చూపిస్తాడంటే నమ్మాలా? అమ్మ గన్నం పెట్టలేని విధవ చిన్నమ్మకు బంగారదాలు చేస్తాడంట. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగినప్పుడు ఈ ఊరికి 14 లక్షల అభివృద్ధి కూడా చేయలేని మీరు 520 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే 520 కాదు 2000 కోట్లు కావాలా? ఇది జీవులకే పరిమితం, అభివృద్ధికి నోచుకోదు అన్నారు. శిలా పలకాలకు మాత్రమే ఇది పరిమితం, నిర్మాణం జరగదు అని చెప్పినారు. అక్కడ కూడా మనం మోహించినాం. గౌరవ సోదరుడు అవినాష్ రెడ్డి ఎంపీ గారి ద్వారా అమరావతిలో పనులు చక్కబెట్టే కార్యక్రమం చేసి ఇచ్చిన 8 పనులకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్, తర్వాత టెక్నికల్ శాంక్షన్ అయ్యేదానికి ఎన్నో అవరోధాలు ఉంటే ఎన్ని ఆఫీసుల్లోనూ ఆ కాగితాలు దాటుకొని పోవాల్సి వస్తే అన్ని చోట్ల ఒక శాసనసభ్యునిగా నా పలుకుబడి సరిపోని చోట జగన్మోహన్ రెడ్డి సోదరుడిగా ఈ కడప పార్లమెంట్ మెంబర్గా అవినాష్ రెడ్డి గారి యొక్క పలుకుబడి ఉపయోగపడి వేగవంతంగా మన పనులు చేయడంలో అవినాష్ ఈ ఊరు ప్రజల పట్ల మన పట్ల చూపించినటువంటి సేవా కార్యక్రమానికి నిజంగా నేను సంతోషిస్తా ఉన్నా, ధన్యవాదాలు చెప్తా ఉన్నా. వేగవంతంగా పనులు చేసినాడు. ఇక టెండర్లకు వచ్చినాయి. టెండర్లు కూడా అన్ని పనులు పూర్తయినాయి. 8తో 6 పనులు పూర్తయినాయి. ఇంకా 2 మాత్రమే పూర్తి కావాల్సినవి. ఎస్సీఎల్ఆర్ గవర్నమెంట్ కాలేజీకి సంబంధించిన 24 కోట్ల అభివృద్ధి కార్యక్రమం టెండర్కు వచ్చింది. ఒక్కసారి టెండర్ వేయలేదు ఎవరు. కారణం ఎస్టిమేట్స్ రేట్స్ ఏవైతే ఉన్నాయో తక్కువ ఉన్నాయి కాబట్టి రివైజ్డ్ బడ్జెట్తో రివైజ్డ్ ఎస్టిమేట్స్తో మళ్ళీ వేయాలని చెప్పి కాంట్రాక్టర్లు ఎవరు వేయకపోవడం వలన 15 మంది 2-3 రోజుల్లో టెండర్ పెడుతున్నారు. 8 పనులలో 6 పనులు టెండర్ పూర్తయినాయి. ఒకటి టెండర్కి వచ్చి టెండర్ను నోచుకోబోతారని, టెండర్కు రాని పని గవర్నమెంట్ హాస్పిటల్కి సంబంధించిన 30-40 కోట్ల అభివృద్ధి కాదు. పూర్తయిన 6 పనులు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన అభివృద్ధి, ఈ ఊరికి సంబంధించిన పైప్ లైన్ అభివృద్ధి, ఈ ఊరికి సంబంధించిన 5 కాలువల ఆధునీకరణ అభివృద్ధి, ఈ ఊరికి సంబంధించిన మార్కెట్, ఈ ఊరికి సంబంధించిన బస్టాండ్, ఈ ఊరికి సంబంధించిన పెన్నా రివర్ పైన పిచ్, ఇప్పుడు అన్ని టెండర్లు అయిపోయినాయి. మార్కెట్ అయితే రివర్సింగ్ టెండర్ కూడా అయిపోయింది. ఇంకా కౌన్సిల్ తీర్మానం ఈరోజు అయిపోయితే అమరావతికి పేపర్ పోతే మరొక 2-3 రోజుల తర్వాత, లేదంటే మరొక 1 వారం రోజుల తర్వాత, లేదు ఇంకా ఆలస్యం ఏంటంటే 2 వారాల తర్వాత కాంట్రాక్టర్కు అగ్రిమెంట్ చేసుకొని వర్క్ ఆర్డర్ ఇస్తే మంచి రోజు చూసుకొని కాంట్రాక్టర్దారులు పని మొదలుపెడతారు. ఈ పని కూడా మార్కెట్ విషయంలో నాణ్యత ఉండాలా, వేగవంతంగా జరగాల, పొరపాటు జరగకూడదని చెప్పి ఈ ఊరికి సంబంధించిన ఆర్యవేశ్యలకు సంబంధించినటువంటి కాంట్రాక్టర్ కేసీ పుల్లయ్య గారి కుమారుడు అనిల్, ఆ సంస్థకు మంచి పేరుంది, ఆ వ్యక్తికి మంచి పేరుంది, ఆ కుటుంబానికి మంచి పేరుంది, అంతకు మించి వారికి శ్రద్ధ ఉంది ఈ ఊరి మీద. ఇది నా ఊరన్నా, నా ఊర్లో మార్కెట్ తెప్పించాలనే కోరిక నాకుంది, నేను ఆదాయాన్ని ఆశించకుండా మార్కెట్ తెప్పిస్తానని చెప్పినాడు అనిల్. ఈ మార్కెట్ను నేను ఆదాయాన్ని ఆశించకుండా నాణ్యత ప్రమాణాలతో అద్భుతంగా తెప్పిస్తానన్నా. జగన్మోహన్ రెడ్డి గారి పేరు, మీ పేరు, మీ కౌన్సిల్ పేరు ఏ విధంగా అయితే ఉండబోతుందో
వాటి సరసన కాంట్రాక్ట్ దారుడిగా కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ మృతుడు వాస్తవుడని చెప్పి నేను కూడా చరిత్రలో మిగిలిపోయే దాని కోసం రూపాయి ఆశించకుండా పనిచేస్తాను. 1.5 సంవత్సర కాలానికి ప్రభుత్వం ఇచ్చిన గడువు 1.5-2 ఏళ్ళు ఉంటే ఆ సమయానికి పూర్తి చేస్తానని చెప్పి అనిల్ టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసినాడు. ఈరోజు మనం ఏకగ్రీవంగా తీర్మానం చేసినాం. ఇక్కడికి అయిపోయింది, ఏం మాట్లాడరు, నమ్ముంటారు. తేలు కుట్టిన దొంగ మాదిరి కొన్నాళ్ళు కాంట్రాక్టర్ మొదలు పెడతారు. 2-3 నెలలు గడుస్తుంది, కొంత వర్క్ జరుగుతుంది, అప్పుడు వస్తారు. 2వ కృష్ణుడో 3వ కృష్ణుడో తెల్లారుజామున కృష్ణుడో వచ్చినట్టు నాటకాలలో అప్పుడు వస్తాడు మళ్ళా మనవాడు వచ్చి ఇది నాశనకం జరిగింది అంటాడు. అలాగే బెడ్డేసి ధరలో కొంత జరిగిద్ది అంతే గోడలో వీడలో, ఇది నాశనకము, ఇది నిర్మాణం సక్రమంగా లేదు, ఇది నిబంధన పడిపోతుంది, మనుషులు చచ్చిపోతారు, మీరు గ్యారెంటీ ఇచ్చారా అంటాడు. ఆడికి గమ్మునుంటాం, పూర్తయితుంది. ప్రజలందరూ మార్కెట్ చూసి దాదాపు 44 నుంచి 50 కోట్ల రూపాయలతో నిర్మించిన ఈ మార్కెట్ అద్భుతంగా ఉందంటారు. మరో 2 సంవత్సరాల తర్వాత చూసి చూడనికే వస్తారు ప్రజలు. బ్రహ్మాండంగా ఉంది, లోపల రూములు బాగున్నాయి, డ్రింకింగ్ వాటర్ బాగుంది, రోడ్డు బాగున్నాయి, వాష్రూమ్స్ ఉన్నాయి, సీసీ కెమెరాలు ఉన్నాయి, మార్కెట్ నాణ్యతగా ఉంది, సరుకులు పచ్చి సరుకు బాగుంటుంది, ఒట్టి సరుకు బాగుంటుంది, అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, ఆడవాళ్ళు బాగా నీటికి వచ్చి తీసుకుని పోయే పరిస్థితి ఉంది, పరిశుభ్రమైన వాతావరణం ఉంది, ఏ దుర్గంధ పూరితం లేదు, కుక్కలు పందులు ఆవులు లోపలికి వచ్చేదానికి లేకుండా 4 వైపులా గేట్లు బంధించినారు. కానీ వెలుతులతో బాగుందని ప్రజలు మెచ్చేటప్పుడు మళ్ళా కొత్త సమస్య పెట్టారు. ఏం తెలిసిన, ఈ మార్కెట్లో ఎవరైతే ఉండాలో వ్యాపారస్తులు అన్న వాళ్ళు ఎంతలు ఉన్నారు, వీళ్ళందరూ లేరు. బంగారెడ్డి సుత్రాలు ఉన్నారు, కంగసుబాడు అన్న సుత్రాలు ఉన్నారు, రేవతమ్మ వాళ్ళ మమ్ముడు చెప్పింటి ఇద్దరికి ఇచ్చినారు, లేకపోతే ఆయమ్మ జైలి గారికి చెప్పింటి ఇద్దరికి ఇచ్చినారు, అంతా వాళ్ళ వాళ్ళే ఉన్నారు, ఎవ్వరూ లేరు అని చెప్పి మళ్ళీ ఒక పెద్ద బట్ట కాల్సి మన ముఖాన్ని ఇస్తారు. ఇదే జరగమే అక్కడికే అయిపోతుంది. వాళ్ళు అంటారు మనం పట్టించుకోము చేస్తాంటారు, వాళ్ళు అంటారు మనం పట్టించుకోము చేస్తాంటారు. ప్రజల వైపు నుంచి మనకు దీవెనలు, ఆశీస్సులు, అభిమానం. తెలుగుదేశం పార్టీ వారికి చీత్కారము, వెనకవైపు వీళ్ళు అసమర్థులు, చేతకాకపోయినా చెయ్యలేకపోయినా పెట్టలేకపోయినా చేసేవాడిని పెట్టేవాడిని ఆడిపోసుకునేదానికి మాత్రమే వీరు తరమవుతారని చెప్పి ప్రజలు మాట్లాడుకుంటున్న వైరాన్ని వారు గ్రహించలేకపోతున్నారు. బ్రిడ్జ్ అయినా అంతే, బస్ స్టాండ్ అయినా అంతే, కాలువలైనా అంతే, పైప్ లైన్ అయినా అంతే, ఏదైనా అంతే. ఇప్పటికీ మన నాయకుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 సంవత్సరాల కాలానికి ఈ ప్రభుత్వం నియోజకవర్గానికి సంబంధించిన సంక్షేమ పథకాలతో ప్రతి ఇంటికి పేదవారికి ఉచితంగా ఇచ్చిన నగదు రొక్కం 1000 కోట్లు మిత్రులారా. ఇది చెబితే నమ్మడానికి కూడా వీలు లేదు, ఇది మాట్లాడితే ప్రభుత్వ తెలుగుదేశం పార్టీ వారు మాట్లాడారు, దీనికి సమాధానమే రాదు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా కొనసాగిన మీరు ఈ ఊరి నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాల పేరుతో దళారి వ్యవస్థ లేకుండా, రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా, అవినీతి లేకుండా నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్లోకి పేదరిక నిర్మూలన కోసం మీరు ఇచ్చిన నగదు రొక్కం ఎంతో చెప్పండి మిత్రులారా, తెలుగుదేశం పార్టీ నాయకులారా అని నేను అడిగితే ఇప్పటికి 100 సార్లు అడిగిన ఒక్కసారి కూడా సమాధానం లేదు. ఎందుకుంటుంది, మీరు ఇచ్చింటే కదా సమాధానం ఉండడానికి, మీరు ఏమి చెయ్యలే. ఇదిగో మేము చెప్తా ఉన్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు మేమందరం చెప్తా ఉన్నాం, ఈ ప్రభుత్వం నియోజకవర్గానికి మా నాయకుడు గౌరవనీయుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఇచ్చిన డబ్బులు 1000 కోట్లు ఇచ్చినారు, నగదు లెక్క ఉచితం. ఈ ఊరి ప్రజల కోసం 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
జానడు జాగా ఇచ్చి ఒక్క శంకు స్థలములో ఒక ఇల్లు నిర్మించి ఇచ్చినాడు అంటే సమాధానం చెప్పరు. కానీ మీరు ఇచ్చిన స్థలం తక్కువ, ఆ ఇంట్లో సంసారాలు చేస్తారు, మనం పోయి ఉన్నాం బాగుంటారు. 24,000 మందికి బ్రతుకు నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలు జగన్మోహన్ రెడ్డి గారు మనము ఇస్తే ఒక్కొక్కరికి 120,000 చొప్పున 500 కోట్ల రూపాయలు నగదులకు ఇల్లు కట్టుకొని ఉచితంగా ఇస్తే వారు ఉండబడిన 3 లేఅవుట్స్ లో పడిగట్టి గుడిగట్టి రోడ్డేసి కాలువ తీసుకొచ్చి నిర్మాణాలన్నీ చేపట్టి మౌలిక వసతులు సమకూర్చడానికి మరొక 400 కోట్లు డబ్బులు ఇస్తే అన్నీ కలిపి 1,000 కోట్లు ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో గృహ నిర్మాణం కోసం జగన్మోహన్ రెడ్డి గారు లెక్కిస్తే అవునా ముక్కు మీద ఏం వేసుకుంటారు ఎవరికన్నా చెప్తే. మీరు ఇంకా మాట్లాడుతున్నారంటే 1,000 కోట్లు ఇచ్చినాడు ఈ ఊరిలో సొంత ఇంటి కల నిర్మాణాన్ని చేపట్టడం కోసం పూర్తి చేసుకోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 1,000 కోట్లు ఇచ్చినారు. 1,000 కోట్లు ఇచ్చి వారి పేరుతో రిజిస్టర్ చేపిస్తున్నాడు. ఇంటి నిర్మాణం చేసి అది పూర్తి చేసి వారి పేరుతో రిజిస్టర్ చేయించి వారి ఆలోచన కూడా మీకు లేదు. మన సంక్షేమానికి 1,000 కోట్లు, ఇంటి నిర్మాణానికి 1,000 కోట్లు, మౌలిక వసతుల అభివృద్ధి కోసం 520 కోట్లు, ఇంకా 2 సంవత్సరాలు ఉంది, ఇంకా 2 సంవత్సరాలకు సంక్షేమం పేరుతో ఇంకొక 500 కోట్లు 600 కోట్లు వస్తాయి. అన్నీ కలిపితే ఇప్పటికే 2,500 కోట్లు అయింది. ఇంకొక 1,000 కోట్లు వేసుకుంటే 3,504,000 కోట్ల రూపాయలు వివిధ రకాల సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలతో ఈ నియోజకవర్గానికి చెందిన డబ్బు చెందబోయే డబ్బు లెక్క తప్పేమో ఎవరైనా అడగచ్చు, ఎవరైనా అడగచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు చూసుకోవచ్చు దాంట్లో ఈ 3 ఏళ్ళలో సంక్షేమానికి ఎంత వచ్చింది, ఇళ్ళకి ఎంత ఇస్తున్నాం, అభివృద్ధి కార్యక్రమాలకు ఎంత ఇచ్చినాం, గడసబోయే 2 సంవత్సరాల కాలంలో ఎంత ఇవ్వబోతున్నాం. ఇది చూసుకుంటే ముందు ఇది చూసుకొని విమర్శించాలనే తలంపు మీలో వచ్చినప్పుడు దీనితో పాటు మనమేమిచ్చినాం 14 ఏళ్ళలను కూడా ఒకసారి చూసుకొని చెబితే ప్రజలు కూడా మిమ్మల్ని అభినందిస్తారు. మీరిచ్చింది చూడరు, మీరిచ్చింది చెప్పరు. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినది, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి విమర్శించడానికి రంధ్రాలు వెతుకుతారు. ఇది న్యాయం కాదు. మార్కెట్కి సంబంధించి స్వస్థతగా మార్కెట్ వ్యాపారస్తులందరికీ ఒక మాట ఇచ్చిన నేను, తప్పనిసరిగా మీ మార్కెట్లో తాత్కాలిక మార్కెట్ నిర్మిస్తామన్నా, మిమ్మల్ని అందరినీ ఇక్కడ కూర్చోబెట్టి వ్యాపారం చేయిస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యాన 40-50 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసుకొని కొత్త మార్కెట్ నిర్మిస్తాము. ఈ కొత్త మార్కెట్లో ఇప్పుడు ఉండబడిన వారి సంఖ్య కంటే ఎక్కువ మందిని వ్యాపారం చేయించే స్థితి ఉంటుంది. మీ అందరినీ అక్కడ కూర్చోబెట్టి ఇంకా ఎక్కువ సంఖ్యను ఎవరైతే కూర్చోబెట్టాలో పేదవాళ్ళను నిర్ధారణ చేసి కూర్చోబెడతాం. ఎవరికీ అన్యాయం జరగదు. నిర్మాణం చేపట్టి మిమ్మల్ని కూర్చోబెట్టేప్పుడు మనందరం కలిసి బిర్యానీ చేసుకొని వండుకొని కలిసి భోంచేద్దాం అందరం, అది జరుగుతుందన్నా అని చెబితే ఎగతాళి చేసినారు మమ్మల్ని, ఎగతాళి చేసినారు మమ్మల్ని. శ్రమతో జీవించే మీ చెమట బిందువే రాచగొండకు సువాసన అని చెబితే, అంటే మీ శ్రమ పట్ల నాకుండే గౌరవాన్ని ఆ విధంగా నేను పోలిస్తే అవహేళన చేసినట్టు మాట్లాడినా. ఇప్పుడు చెప్తా ఉన్నా, శ్రమించే మనిషి యొక్క ఏ మనిషి శ్రమం అనే స్వేద బిందువైన రాచగొండకు అత్యంత గౌరవం, అత్యంత గౌరవం. ఆ చెమట బిందువులను రాచగొండ ముద్దాడతాడు, ఒక్కసారి కాదు 100 సార్లు చెప్తా ఉన్నా నేను. శ్రమకు ఆ గౌరవం ఉంది, శ్రమకు ఆ విలువ ఉంది. శ్రమించే మనిషి పట్ల మనం ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇదే. ఇప్పుడు బంగారెడ్డి చెప్పినాడు పూర్తి అయిన తర్వాత కాదు, పూర్తి కంటే ముందు రేపు మొదలు పెట్టినప్పుడు ఒక్కసారి, పూర్తి అయిన తర్వాత మరొకసారి ఇద్దామని చెప్పి అంగీకరిస్తానా. ఎప్పుడైతే రేపు కేసీ పుల్లయ్య కుమారుడు అనిల్ అక్కడ టెంకాయ కొట్టి పనిని ప్రారంభిస్తాడో ఆ ప్రారంభించిన రోజే ఈ ఊరు పట్టణ ప్రజలలోనే 41 వార్డుకు సంబంధించిన అందరినీ పిలిచి
10000 కాకుంటే 20000 మంది ప్రజలని పిలిచి గొప్ప బిందు భోజనం మార్కెట్ వారితో కలిసి భోంచేసి కార్యక్రమం జరిగింది. అన్ని పనులు కూడా 2 నుంచి 3 సంవత్సరాల్లో పూర్తి అవుతాయి. యాక్చువల్ అయితే 2 సంవత్సరాల్లో పూర్తి కావాలి. ఒక సంవత్సరం ఎందుకు వ్యవస్థ చెప్తున్నాను అంటే ఏదైనా అనుకూల పరిస్థితులు లేక ప్రతికూల పరిస్థితులు ఉత్పన్నమైతే కరోనా లాంటి మహమ్మారి ప్రబలినప్పుడు గాని ఏదైనా ప్రతికూల పరిస్థితి వర్షాలు మరొకటో సంభవించినప్పుడు ఒక 6 నెలల్లో 8 నెలల్లో సంవత్సరం ఎక్స్ట్రా పెట్టుకోవాలి కాబట్టి 2 నుంచి 3 సంవత్సరాలు చెప్తా ఉన్నా వాస్తవానికి బస్ స్టాండ్ అనేది 2 సంవత్సరాల కంటే ముందే అయిపోతుంది. మార్కెట్ 2 సంవత్సరాలకు సకాలంలో పూర్తి అవుతుంది. బ్రిడ్జి కూడా 2 సంవత్సరాలకు పూర్తి కావాలి. పైప్ లైన్ కూడా 2 సంవత్సరాలకు కావాలి. కాలం దగ్గర కాస్త ఆలస్యం జరగచ్చు ఎందుకంటే అది ఎంక్రోచ్మెంట్ ఉంటుంది కాబట్టి అవన్నీ తొలగించుకుని ముందుకు పోవాలంటే అక్కడక్కడ ఇబ్బందులు ఎదురు కావచ్చు. ఏదేమైనప్పటికీ కూడా 2 సంవత్సరాల నుంచి 3 సంవత్సరాల్లో ఈ పనులు పూర్తి చేసే కార్యక్రమానికి నడుం బిగించి అవినాష్ రెడ్డి గారి యొక్క సేవలను ఉపయోగించుకొని ముఖ్యమంత్రి గారి యొక్క సంపూర్ణ సహాయ సహకారంతో ఈ ఊరి ప్రజల యొక్క ఆకాంక్షల మేరకు అన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా పూర్తి చేస్తామనే నమ్మకంతో ప్రజలకు మాట ఇస్తాను. యాక్చువల్గా అయితే నేను మాట ఇచ్చేది ఎన్నికల కంటే ముందు త్రాగునీరు కానీ 5 కాలాలను ఆధునీకరణ కానీ చెయ్యకపోతే ఎన్నికల్లో నేను పోటీ చేయనని కూడా మాట ఇచ్చాను. నాకు గుర్తుంది బస్ స్టాండ్ కానీ మార్కెట్ కానీ కాలేజీ కానీ బ్రిడ్జి కానీ పైప్ లైన్ కానీ ఇవన్నీ కూడా నేను చేసిన ప్రతిజ్ఞలో లేవు. కానీ నా హృదయంలో కోరిక ఉంది బస్ స్టాండ్ మార్చాలని, రామేశ్వరం ఏట్లో బ్రిడ్జి నిర్మించాలని, 70 ఏళ్ల పైప్ లైన్ మార్చాలని, వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ పిల్లల కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా తీసుకురావాలని, నేను చదివిన ఎస్ఎన్ఆర్ గవర్నమెంట్ కాలేజీని పూర్వ వైభవానికి తేవాలని, ప్రభుత్వమైనటువంటి ఆసుపత్రిని పేదవారికి పూర్తి అనుకూలంగా అన్ని పరికరాలతో సమకూర్చాలని నా హృదయంలో ఉండే కోరికనే ఈరోజు ముఖ్యమంత్రి గారి ద్వారా సఫలీకృతం చేసుకొని సాకారం చేసుకోగలుగుతా ఉన్నా, ప్రజలకు అందించగలుగుతా ఉన్నా. ఇచ్చిన వాగ్దానాన్ని కట్టుబడి, చెప్పిన మంచినీరును, చెప్పిన 5 కాలాల ఆధునీకరణను, చెప్పినా చెప్పకపోయినా మార్కెట్ను, ఈ మూడింటిని పూర్తి చేస్తా. పూర్తి చేసే కార్యక్రమంలో 70%, 60%, 80% పూర్తి జరిగి ఎన్నికల నాటికి 20-25% బహుశా ఉండకపోవచ్చు. ఆ ఈశ్వరుడు దయ, అమ్మవారి దయ ఎప్పటికీ సదా మంచివారి పట్ల ఉంటుంది కాబట్టి నిస్వార్థపూరితమైన ఆలోచనతో ఇతరుల కోసం శ్రమించే ఏ కార్యమైనా దిగ్విజయంగా పూర్తి అవుతుంది కాబట్టి ఆ ఈశ్వరుడు దయ వల్ల పూర్తి చేస్తారని నమ్మకం నాకు ఉంది. అయినప్పటికీ కీడించి మేలించాలా కాబట్టి ఒక్క సంవత్సరం వెసులుబాటు పెట్టుకొని మాట చెప్తా ఉన్నా, ఒక సంవత్సరం అటో ఇటో పూర్తి చేస్తాం, ప్రజలకు అందిస్తాం. ఈ కార్యక్రమం అంతటిలో మనం ఇంకొక అదృష్టాన్ని కూడా మనం మాట్లాడుకోవాలి. ఈ కౌన్సిల్ యొక్క అదృష్టం, ఎన్నో కౌన్సిల్స్ వచ్చినాయి పోయినాయి, కానీ అందులో నేను ఒకని ఆ కౌన్సిల్లో 1998 కౌన్సిల్లో ఉన్నా, 2000 నుంచి 2005 వరకు రాచమల్లి కౌన్సిల్లో ఉన్నాడు. వచ్చినాయి పోయినాయి, సాధించిన ప్రగతి లేదు, చేసిన అభివృద్ధి లేదు. మా వార్డులో 100,000 రూపాయల అభివృద్ధి చేయాలంటే కూడా తల కిందికి కాళ్ళు పైకి పెట్టి తప్పచేసే పరిస్థితి అన్నాడు. ఆ రోజు నాతో పాటు వరకు డోబలే పిల్లాడు, లక్ష్మీదేవం ఉంది, చాలామంది ఉన్నారు ఇక్కడ. కానీ ఈరోజు మీరు అదృష్టవంతులు, ఇన్ని వేల కోట్ల రూపాయల సంక్షేమము, ఇన్ని వేల కోట్ల రూపాయల ఇళ్లకు, ఇన్ని 100 కోట్ల రూపాయల అభివృద్ధికి ఒక్క మీ కౌన్సిల్ ద్వారా జరుగుతుందంటే నిజంగా ఈ కౌన్సిల్ అదృష్టవంతులు, చరిత్రలో మిగిలిపోయేవారు. ఇక్కడ మనం ఇంకొక మాట కూడా ప్రస్తావించుకోవాలి, ఇక్కడ ప్రస్తుతం అన్నమాట అవసరమే. ఈ కౌన్సిల్కు ఈ ఊరికి పట్టిన అభివృద్ధి ఏదైతే ఉందో ఇందుకు ప్రధానమైన అదృష్టం మన లక్ష్మీదేవరావు, మన చైర్మన్ అమ్మే, ఆమె పేరులోనే లక్ష్మీదేవమ్మ. ఆ లక్ష్మీదేవమ్మ కలే, ఆ ఫేస్లో ఉండే కలనే ఈ ఊరికి పట్టిన అదృష్టం ఈ కౌన్సిల్ ద్వారా. ఎంత అదృష్టవంతురాలు ఆయన చూడండి,
ఒక సామాన్యమైనటువంటి వృద్ధిగా జన్మించి కౌన్సిలర్గా ఎన్నిక కాబడి బీసీ కులస్థు నుంచి ఒక మహిళ వైపు నుంచి ముఖ్యమంత్రి గారి యొక్క మనస్సును బీసీ కులస్థులు ఆకర్షించడం చేత ముఖ్యమంత్రి గారు మహిళల పట్ల అపారమైన గౌరవం ప్రేమ కలిగిన వ్యక్తిగా నన్ను పిలిచి బీసీ కులస్థులను చేనేత కులస్థులను మహిళలను మున్సిపల్ చైర్మన్గా చేసి వారి పట్ల మనకుండే ప్రేమను విశ్వాసాన్ని బహిర్గతం చేయన్నా అని చెప్పి ముఖ్యమంత్రి గారు నన్ను ఆదేశించడం ఆజ్ఞాపించడం వారి ఆజ్ఞకు రాచకులు ఎప్పుడు సదాపత్రుడే నాయకుడే చెప్తే నేను అదే చేస్తానే ఇక్కడికి వచ్చి లక్ష్మీదేవి మనం చైర్మన్గా మనం ఎన్నిక చేసినాం అదృష్టవంతురాలు స్వయంగా ముఖ్యమంత్రి గారి మనసు నుంచే చేనేతలు చేయమని మహిళ దేవని చెప్తే నేను ఆ పేరు నేను సూచించుకున్నాను మీ అందరి సహకారంతో ఆమె అదృష్టం ఆమె పేరులోనే అదృష్టం ఆమె ముఖంలోనే అదృష్టం అన్నిటికి మించి ఆమె హృదయం మంచిది ఇప్పుడు 2 సంవత్సరాలు 1 సంవత్సరం కావచ్చినా కూడా ఎక్కడ చిన్నపాటి కౌన్సిలర్తో కానీ అధికారులతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ఏ ఒక్కరితో చిన్నపాటి పొరపెచ్చ భేదాభిప్రాయం లేకుండా ఆ కుటుంబం దిగ్విషయంగా తన చైర్మన్ పదవితో ముందుకు పోతూ మనందరికీ కూడా ప్రీతిపాత్రమైనటువంటి సోదరిగా మిగిలిపోతూ ఆమె నాయకత్వంలో ఇంత సంక్షేమము ఇంత అభివృద్ధి ఈ ప్రభుత్వంలో ఒక బీసీ మహిళ నాయకత్వంలో జరుగుతా ఉన్నందుకు బీసీ మహిళలు బీసీ పురుషులందరూ కూడా పూర్తిగా ముఖ్యమంత్రి గారి చక్కటితో ప్రజలకు బాధ్యత ఉంది రాబోయే భవిష్యత్ కాలం అంతా కూడా ఇదే పద్ధతిలోనే మీ కౌన్సిల్ పూర్తిగా ప్రజల వైపు దృష్టి పెట్టండి ప్రతిపక్షాలు చేసే తిరతారుడు విమర్శలు ఏమాత్రం పట్టించుకోవద్దు వారు చేసే విమర్శలన్నింటినీ కూడా మనం గాలి వదిలేసి మన లక్ష్యం ఒక్కటే మన లక్ష్యం ఒక్కటే మన గమ్యం ఒకటే ఈ ఊరి ప్రజల యొక్క హృదయాన్ని గెలవడమే ఈ ఊరి ప్రజలకు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే ఈ ఊరి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 50,000 ఓట్లతో వ్యాఖ్యించినారు దాన్ని మనం నిలబెట్టుకోవాలి రాబోయే ఎన్నికల్లో 100,000 ఓట్లతో మనం గెలవాలి అనే దృఢమైనటువంటి లక్ష్యంతో మనం ముందుకు ప్రయాణం చేయాల్సిందే తప్ప ఈ చౌకబారు విమర్శలకు మనం తావీయకుండా మన మనసును కృంగింపజేసుకోకుండా బలమైనటువంటి ఆత్మవిశ్వాసంతో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సోదరుడు అవినాష్ రెడ్డి గారి నాయకత్వంలో మనందరం ముందుకు పోవాల్సిన బాధ్యత ఉంది చివరిగా ఒక మాట కూడా మీ అందరి అభిప్రాయంతోనే కౌన్సిల్ ఎప్పుడు జరిగినా కూడా ఏ మీటింగ్ జరిగినా కూడా ఆ సమావేశానికి తప్పనిసరిగా మీడియా సోదరులు ఉండాల్సిందే మీడియా సోదరులను అనుమతించకుండా కౌన్సిల్ సమావేశం జరపడం అనేది ప్రజాస్వామ్యానికి విరుద్ధమైనటువంటి చర్య ప్రజాస్వామ్యంలో ప్రజాప్రతినిధులుగా మనందరం కలిసి ప్రజల సమస్యలను చర్చించడానికి పరిష్కరించడానికి ఇక్కడికి వస్తాం ఆ ప్రజలకు ఆ ప్రభుత్వ ప్రజాప్రతినిధులైన మనకు మధ్యన వారధి లాంటి వారే పాత్రికేయ సోదరులు ఇక్కడ వాస్తవ సత్యాలు ప్రపంచంలోకి వెలుగులోకి తీసుకోవాల్సిన బాధ్యత వారిదే కాబట్టి వారు లేని సమావేశం అది సక్రమం అనిపించుకోదు అక్రమం అనిపించుకుంటుంది కాబట్టి తప్పనిసరిగా వారు ఉండాలి అయితే ఇక్కడ ఏదైనా హింసకు సంబంధించిన సంఘటనలు జరుగుతాయని చెప్పి పోలీసులు ముందస్తు జాగ్రత్తగా శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా వారి జాగ్రత్తలు తీసుకుంటారు అది నేను తప్పుపట్టను కాకపోతే ఆ గాంధీ రోడ్లో నుంచి కౌన్సిల్కి తిరిగే వైపు దగ్గర నుంచి ఇదంతా కూడా మీ ఆధీనంలోకి తీసుకొని 100 మంది పోలీసులను మోహరింపజేసి సామాన్య జనానికి ఇబ్బంది కలిగించి పనుల మీద కౌన్సిల్ మున్సిపాలిటీకి వచ్చే వారిని కూడా రాణించకుండా ఆపి ఇది ప్రజలకు అసౌకర్యం ప్రజల హృదయాలలో కూడా కౌన్సిల్ పట్ల గౌరవం తగ్గిపోయే అభిప్రాయం ఉంటుంది కాబట్టి అంత అవసరం లేదు గాంధీ రోడ్ మున్సిపల్ ఆఫీస్ ఎక్కడ పోలీసులు ఉండాల్సిన అవసరం లేదు ఒక ఎస్ఐ కానీ ఒక 10 మంది కానిస్టేబుల్ కానీ మీరు పెట్టుకొని ఆ కాపర దగ్గర ఉండండి కౌన్సిలర్స్ మాత్రమే పైకి పంపించండి కౌన్సిలర్లు కాకుండా ఉండే వారిని ఎవరిని పంపాకండి మీరు కావాల్సిన 4-5 మంది కానిస్టేబుల్ ఎస్ఐ వచ్చి లోపల కూర్చోండి మేము పూర్తిగా శాంతియుతమైన వాతావరణంలోనే ప్రజాస్వామ్య పద్ధతుల్లోనే ప్రజలు మెచ్చే విధంగానే ఈ కౌన్సిల్లో మీటింగ్లు జరుగుతాయి నిర్ణయాలు జరుగుతాయి ఎక్కడ మన కుమారులు పొరపాటు చర్యలు చేయకుండా జాగ్రత్త వహిస్తారు ఇక్కడ మరొక పార్టీకి సంబంధించిన వారు కూడా లేరు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోవాలన్నా అంతా మనమే 40 మంది మనమే ఉండాలి
ఒక్కరు మాత్రమే తెలుగుదేశం పార్టీ సోదరుడి అందరూ కూడా గొడవ తరగడానికి కూడా ఆస్కారం లేదు కాబట్టి అటువంటి వాతావరణంలోకి మనం ఎవరు కూడా పోకుండా పోలీసులకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే క్రమంలో ప్రజాస్వామ్యబద్ధంగా మన కౌన్సిల్ సభ జరుపుకోవాలి. మీరు కూడా వేరెక్కడ పోలీసులు అంత మోహరించకుండా పాపల దగ్గర మాత్రం కావాల్సి చెప్పి పోలీసులు పెట్టి పైకి కౌన్సిల్ని మాత్రమే పంపించండి. మీరు ఒక ఎస్ఐ ఒక ఐదారు ఉండి కానిస్టేబుల్గా ఉండి పైన వచ్చి కూర్చోండి, మీడియా సోదరులందరినీ ఆలోచించండి. థ్యాంక్ యూ. చివరిగా మార్కెట్ సంబంధించి కౌన్సిల్ అంతా కూడా ఏకగ్రీవమైనటువంటి ఆమోద తీర్మానాన్ని తెలియజేసినందుకు మీ అందరికీ చైర్మన్ గారి వైపు నుంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సార్.